నిలబడాలి కదా లేదు కదా ఇదంతా లేదు కదా లేదన్నప్పుడు ఎవర్ ఫాల్ట్ అనేది ఇక్కడ తెలుస్తలేదా సమాజానికి అర్థమైపోతది నన్న అర్థం చేసుకొని భావన ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోతది కదా ఇక్కడ ఎవర్ ఫాల్ట్ అనేది 100% బయట పెట్టే ఛాన్స్ నా దగ్గర ఉంది నేను పెడతా ఫాల్ట్ అనడం కానీ ఎందుకు పెట్టట్లేదు ఇంత జరిగినా ఎందుకు పెట్టట్లేదు ఇంత జరిగినా మేము ఏదో క్షమించాలని ఉద్దేశంతో ఉన్నాం మానవత్వంతో ఉన్నామని మీ భర్త అంటూ ఉన్నారు కానీ ఆధారాలు సరిపోవని పోలీసులు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు పోలీసులు ఆధారాలు సరిపోవనే అంటారు సార్ నిజంగా ఆయన మాట్లాడిన రికార్డు బయటికి ఇట్లా చూపెట్టినా కూడా అది ఆధారం కాదనే అంటారు వాళ్ళు 100% నాకు వాళ్ళ మీద పోలీసుల దరైన వ్యవస్థ వేరు సార్ ఏంటో వాళ్ళది ఏంటో నాకు తెలుసు 100% సెకండ్ టైం బయట ఒక్కసారి సెకండ్ టైం బయట రాకముందుకే ఉమెన్స్ కమిషన్ నుంచి నోటీస్ వచ్చిన రిప్లై ఏమంటే ఫస్ట్ టైం వచ్చి ఇంటికి వచ్చి క్షమాపణ ఉమెన్ కమిషన్ ఏం జరిగింది ఎంత వరకు వచ్చింది రావడం కాదు సార్ అది హలో రాజే గారు రాజే గారు ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం మీరు నిన్న నవ్య కేసులో అంత అబద్ధం నాపై అసత్యప ఆరోపణ చేస్తూ కేసు పెట్టారని అంటున్నారు నవ్య కేసు నిజంగా అవాస్తవమేనా ఒక్క నిమిషం నవ్య గారే ఉన్నారు మీరే నవ్య గారితో మరి మాట్లాడండి అమ్మా రాజయ్య ఏం మాట్లాడారు మీరు పడ్డ ఆవేదన ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్కసారి మాట్లాడండి రాజయ్య గారు ఏమైపోయిందండి ఆధారాలు లేవు సిపి కూడా ఒకసారి మళ్ళీ సార్ చెప్పినండి సార్ మార్చి 8th 10th తర్వాత ఈమె మొన్న సెకండ్ టైం మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇచ్చే లోపు మధ్యలోనే నోటీస్ వచ్చిందని చెప్పి ఏసీపీ గారు పిలిచారు మేము వెళ్ళినప్పుడు ఏమైంది ఇక్కడ క్షమాపణలు జరిగిపోయినాయి గ్రామాభివృద్ధి కోసం అని చెప్పి ఒక అండర్స్టాండ్ అంటే నేను సంబంధించిన అయిపోయింది కదా అప్పుడు నోటీస్ వస్తే ఏం రాసిన మళ్ళీ లైంగిక వేధింపులు అని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే సార్ ఆయన ఇబ్బంది పెట్టిండు గ్రామానికి సహకరించలేదు మనోభావాలు దెబ్బతిందని మాట్లాడిండు కాబట్టి మేము దాని గురించి మేము ఫైట్ చేసినాము ఆయన గ్రామానికి దత్తు తీసుకుంటే ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఇస్తే బాగుంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాం ఇదేసి దానికి మేము అంటే స్టాండ్ అయిపోయినాం మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇవ్వలేం కదా ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినామని సిపి గారి దగ్గర పోయినాడు మేడం మేము ఆల్రెడీ మీకు స్టేట్మెంట్ ఇచ్చినాం స్టాండ్ అయిపోయినాం దాని మీద అవుతున్నాం ఒకవేళ మేము వాళ్ళు మా మీద మళ్ళీ ఇబ్బంది అంటే మేము డైరెక్ట్ కోర్టు ద్వారా వెళ్తాం డైరెక్ట్ మేమే ఉమెన్స్ కమిషన్కి వెళ్తాం మీ పోలీసుల ద్వారా మేము వెళ్ళాల్సిన అవసరం లేదు మీతో రాము మీకు ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మా దారిలో మేము పోతాం మీకు ఉన్న మీకు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మీరు ఉమెన్స్ కమిషన్కి రిప్లై ఇచ్చేసాము కానీ దాన్ని వదిలేసినాం మేమే వాళ్ళకి సహకరించాలి ఎవరికి పోలీసులకి మీ ఏది లైంగిక వేధింపులకు సంబంధించింది ఫస్ట్ అయిపోయింది కదా ఆ విషయంలో ఒకటి అంటే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు కావద్దు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం మేము దాని స్టిక్కర్ని అయిపోయినాం అంటే ఇది పోలీసులో పోయి కంప్లైంట్ ఇయ్యక ముందుకే స్టేట్మెంట్ ఇచ్చేసినాం ఎందుకు స్టిక్కర్ అవ్వాలి ఏది ఎందుకు స్టిక్కర్ అయిపోవాలి ఆ రోజు క్షమాపణ చెప్తున్నా కదా మరి ఇప్పుడు రాజు ఏం మాట్లాడారో విన్నారుగా మీరు విన్నారా మాట్లాడండి సార్ నాతో కూడా మాట్లాడదా కూడా మాట్లాదా ఆయన ఫోన్ చేసిన టైం చెప్తా డేట్ చెప్తా ఎవరితో మాట్లాడిన చెప్తా మీరు అడగండి సార్ మీరు ఎవరితో మాట్లాడిన అడిగేంగా బిఫోరే ఒక స్టేట్మెంట్ ఇచ్చాము దానికి స్టిక్ అని అయినా అని చెప్పినాము ఆ స్టేట్మెంట్ పోయింది ఈమె కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు ఆ మేము స్టేట్మెంట్ ఇచ్చినాక దాదాపు ఒక 20 డేస్కో 30 డేస్కో ఈమె కంప్లైంట్ ఇచ్చింది అంతకు ముందుకే మేము స్టేట్మెంట్ ఇచ్చినాం మీ భార్యను అవమానించిన వాళ్ళకి సంబంధించి సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు మీ ముందున్నప్పుడు మీడియా కెమెరాలతో మీ ముందున్నప్పుడు మీరు ఆ ఆధారాలను ఎందుకు ఇవ్వలేదు సార్ ఇప్పుడు ఈమె కంప్లైంట్ ఇచ్చింది నా మీద ఎమ్మెల్యే గారి మీద ఎంపీ మీద సీఎం మీద ఇగో ఈ స్టేట్ మీరు డాక్యుమెంట్ రాసుకున్నామని డాక్యుమెంట్ ఇచ్చింది ప్లస్ ఇగో ఈ మధ్యలో ఏదంతా జరిగిందని ఒక ఎవిడెన్స్ ఇచ్చింది తర్వాత ఇగో పిఏ గారు మా ఆయన మాట్లాడితే ఇచ్చింది ఎందుకు ఎఫ్ఐఆర్ కేసుకు కావాల్సిన బలమైన ఆధారం మీ దగ్గర ఉంది అన్నప్పుడు మీరు ఇవ్వకుండా ఆగారా లేదా కేసు ఫైల్ చేసి ఆగాలి కేసు ఫైల్ చేసి లీగల్ గా యాక్షన్ తీసుకుని లోపడేలానే యాక్షన్ నేను తీసుకురాలే ఎలా పోతాయి ఎందుకు మీరు తీసుకుని రాలేదు తీసుకుని రాలే ఎందుకు అరే కాళ్ళ కడుకు వచ్చినాక ఏం చేస్తాను సార్ మళ్ళీ అర్థం కావట్లేదు మీరు అందరూ అర్థం చేసుకున్నాను
పంపించారు.